అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అండి, మా దశరావుపేట, నా పేరు రాధా. అయితే మేము గతంలో 24 రోజులు సమ్మె చేశాము. అదే సమ్మెలోకి ఈ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేశాము. ఆ సమ్మె చేసినప్పుడు మాకు ఓట్లేయండి అని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, వీళ్ళు జారే ఆదినారాయణ గారు, వీళ్ళు అందరూ మా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి సమ్మెలో కూర్చొని, అమ్మ మేము మీ మాకు ఓట్లేయండి, మాకు ఓట్లేస్తే మీకు 26,000 రూపాయలు శాలరీ ఇప్పిస్తాము, ఆయాలకు కూడా వాళ్ళకి తగిన జీతం ఇప్పిస్తాము, మీకు శాలరీలో సగం పెన్షన్ ఇప్పిస్తామని అని మాకు గత ఎన్నికల ముందు మాకు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానంలో మాకు ఇచ్చిన సమస్యలు, ఆ 18 సమస్యలు కూడా మేము గవర్నమెంట్లో అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మీ ఈ సమస్యలన్నీ ముందుకు తీసుకెళ్తాము, ముందుకు తీసుకెళ్ళి మీ సమస్యల్ని నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆ జారే ఆదినారాయణ గారు వీళ్ళందరూ మాకు వాగ్దానాలు చేశారు. ఏమండి, మాకు ఈ జీతంతో మేము పని చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఈ 100,000 రూపాయలతో రిటైర్ అవడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది, 50,000 రూపాయలతో రిటైర్ అవడం కష్టంగా ఉంటుంది. మాకు 26,000 రూపాయలు జీతం గురించి, మిగతా బెనిఫిట్స్ గురించి, జీతంలో సగభాగం పెన్షన్ ఇప్పించేలాగా ఈ ప్రభుత్వంలో మాకు ఇప్పిస్తారని, అసెంబ్లీలో మా గురించి మాట్లాడతారని, మా సమస్యలు అసెంబ్లీకి తీసుకెళ్తారని మీకు విన్నవించుకుంటున్నామండి. ఈరోజు జారే ఆదినారాయణ గారి ఇంటి ముందు మేము దీక్షలో కూర్చున్నాము. ఆయనకి మెమోరండం ఇవ్వడానికి అని వెళ్ళాము, సార్ లేరు. అయితే మేము అక్కడ ఇచ్చి వచ్చాము. మా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి మాకు కొంత కాకపోతే కొంతైనా మా సమస్యలు నెరవేర్చుతారని కోరుకుంటున్నాం. అసారపేట ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ టీచర్ వారు మాట్లాడుతున్నాము. మా ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తానంటున్నారు. కానీ ఈ 65 సంవత్సరాల రిటైర్మెంట్ అంటే ముందు ఒక నెల ముందు కానీ, ఒక 15 రోజులు ముందు కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వకుండా చేయకుండా, మీరు రిటైర్ అయ్యి స్కూల్కి వెళ్తుంటే మీరు రిటైర్ అయిపోయారు, మీరు తప్పుకోండి అని చెప్పి అంటున్నారు అప్పటికప్పుడు. కానీ మాకు రావాల్సిన బిల్లులు ఇవన్నీ ఉన్నాయి కదండి, రావాల్సిన పోపు గింజలని, పెన్షన్లు. ఈ పెన్షన్లేమో 100,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ 100,000 రూపాయలు 40 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటా కూర్చున్నప్పుడు 41 లక్ష రూపాయలు ఇస్తానంటే ఈ 100,000 రూపాయలు ఏం సరిపోతాయి చెప్పండి. మాకు 100,000 రూపాయలు తీసుకొని మేము వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు గడవదు 100,000 రూపాయలు. కాబట్టి మాకు టీచర్కి ఒక 5 లక్షలును, ఆయాలకు ఒక 2-3 లక్షలు ఇస్తే మేము హాయిగా రిటైర్మెంట్ అవుతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.